విశాఖ కోయూరు మండలం కొత్తకోటలో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరో మావోయిస్టుకు గాయమైంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుస్తున్నాం. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం కొత్తకోటలో పరిస్థితి ఎలా ఉంది? సుమారు 11:00 ప్రాంతంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని కొత్తకోట గ్రామంలో సైకిల్ పార్టీ పోలీసులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 15 నుంచి 18 మంది సాయుధ మావోయిస్టు అక్కడ గ్యాదర్ ఒక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎదుర్కాల్పులు చూపిస్తున్నాయి. ఏదైతే స్పెషల్ పార్టీ పోలీసులు పోలింగ్ నిర్వహిస్తారో ఒకసారిగా వాళ్ళ మీదకి మావోయిస్టు దాడి చేయడం బట్టి వీళ్ళు కూడా వాటిని ఎక్స్చేంజ్ అప్పారని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టు అక్కడ నిర్వహించడం జరిగింది. మరోవైపు మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలిసింది. ఇంకో పక్క ఘటనాస్థలంలో 2 తుపాకులు కూడా లభించినట్టుగా విశాఖ జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ కూడా మీడియాకు స్పష్టం చేశారు. మొత్తం మనం చూసుకున్నట్టయితే విశాఖ ఏజెన్సీలు ఇటీవల కాలంలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా అణచివేశామన్న నేపథ్యంలో ఒకసారిగా ఈ రోజు విశాఖ జిల్లా ఏజెన్సీలు జరిగినటువంటి ఈ ఘటన చూసుకున్నట్టయితే మరోసారి ఏజెన్సీలో ఎప్పుడు ఏం చేస్తున్నారనే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద గిరిజనందరూ కూడా భయాందంతో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ చెప్తారు ఏదైతే అనుకోండి జరిగిందో ఇది పూర్తిగా విశాఖ తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతం కావడంతో ఇది పుట్టకపోక గ్రామం. మరోవైపు ఇది పూర్తిగా మంప పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ పార్టీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో మావోయిస్టులు మళ్ళీ ఎదురుదారి దిగుతారనే భయం అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు నెలకొంది. ఏది అయినప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికైతే ఇంకా ఈ కుంభింతో పాటు ఎదురుకాల్పు కూడా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ చనిపోయిన మృతదేహాలను ఈ రోజు అర్ధరాత్రి కానీ లేదంటే రేపటం కానీ లక్ష్మీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అయితే ఈ గాయపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎవరైతే మావోయిస్టులందరూ గాయపడినట్టుగా తెలుస్తుందో వెళ్ళినట్టు తూర్పు గోదావరి తరలిస్తారా లేకపోతే రాష్ట్రంగా వెళ్ళగానే చికిత్స అందించే అవకాశం అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల సహకారం అందించే అవకాశం ఉందని దాని మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టులకు సంబంధించి గాయపడిన వాళ్ళని ఎక్కడైనా చికిత్స అందించే క్రమంలో మరోసారి ఎదురుకడుపులు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద పోలీసులు దురుస్థాయిలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని అణచివేసేందుకు ఈ రోజు జరిగిన సంఘటన నేపథ్యంలో నలుగురు మావోయిస్టులు గాయపడిన నేపథ్యంలో మరోసారి పూర్తిగా జిల్లా అంతా కూడాను జల్లెడ పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా తెలిసిపోయిందండి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.